ఒకవేళ మనం వాటర్ ఎక్కువ ఇచ్చినట్టయితే దీనికి ఫంగిసైడ్ వస్తుంది సార్, ఫంగస్ వస్తుంది, అది చెట్టు చనిపోతుంది. దీంట్లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే సార్, వాటర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎండాకాలం అయితే మేము వీక్లీ వన్స్ ఇస్తాం సార్, వీక్లీ వన్స్, అది కూడా 1 అవర్ లేదా 1.5 అవర్. చలికాలం అయితే కొద్దిగా 2 వీక్లీ టూ చూసుకోండి. ఇక వర్షాకాలం అయితే ఇయ్యనక్కర్లేదు సార్. కంప్లీట్ ఆర్గానిక్ చేస్తున్నారు కదా సార్? వాళ్ళ మొత్తం మనం చేసేదంతా ఆర్గానిక్ సార్. ఇవి యాక్చువల్లీ మొక్కలు మాకు, మేము రైతులం కాదు కానీ అవగాహన ఎక్కువ లేదు. చూశాను యూట్యూబ్లో వియత్నాం అటు ఇటు ఏమేమి వస్తుందో దాన్ని బట్టే నేను ఎంత చేసింది మోబడి కొనికి అడ్వైజ్ సొంత దాంతో సార్. ఇంతకుముందు అంటే చేశారా, ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేశారా? లేదు సార్, చూశాను, చేద్దాం ఒక యూనిక్ ఉంటుంది కదా అని ఒక ఉద్దేశం. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ ముందుకు వస్తున్నారు సార్. వస్తే వాళ్ళు మళ్ళీ పెట్టాలనుకుంటే కనుక ఎక్కడైనా మొక్కలు తీసుకొచ్చుకుని పెట్టండి. స్టాల్ పెడుతున్నాం సార్ ప్రతి ఏరియాలో. ఆ స్టాల్ పెట్టిన కొద్దీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. చాలా బాగుంది సార్ మనకు. ఇది మనకు ఇప్పుడు దాంట్లో సూపర్ మార్కెట్లలో సార్ 300 గ్రామ్ ఉంటాయి సూపర్ మార్కెట్కి వెళ్తాం. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది సార్, 600, 700, 800 వరకు మనకు వచ్చింది. చాలా బాగుంటుంది. ఎలాంటి అంటే డిసీజ్ ఏం లేదు సార్? లేవు సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, ఇది మక్కడానికి మనం ఎక్కడ వేసి దాన్ని మక్క పెట్టాలని లేదు, చెట్టు మీద మక్కిపోతుంది. ఈ ఫీల్డ్ అంతా సార్ ఇప్పుడు ఒక 2 డేస్లో మనకు మక్కిపోతాయి. హార్వెస్టింగ్ వచ్చేస్తాం. నిన్న హార్వెస్ట్ చేస్తే మనకు దగ్గర 3 టన్స్ వెళ్ళాయి ఫస్ట్ హార్వెస్ట్. యాక్చువల్గా ఫస్ట్ హార్వెస్ట్ కింద సార్ అందరూ 1 టన్, 1.5 టన్ ఇస్తారు. మనం దీన్ని చాలా కేర్గా తీసుకొని ఇక్కడ 3 టన్ వరకు ఇస్తాం. ఇంకా వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ చుట్టుపడి వాళ్ళకు లేబర్ చార్జెస్ తగ్గిపోతుంది. పేడ ఎక్కువ వాడాలి మళ్ళీ సార్. ఇది కెమికల్ లేకుండా, ఇప్పుడు ఇది కొట్టాలంటే కెమికల్ మధ్యలో దీనికి కలుపు కొట్టేయచ్చు సార్. లేదు, మళ్ళీ ప్రతిసారి లేబర్ను పెట్టేసి మొత్తము మిషనరీ ద్వారానే గడ్డినే కట్ చేస్తున్నాం. కానీ కెమికల్ పడితే చెట్టు దెబ్బతింది. ఇది రావడానికి మెయిన్ కారణం ఒకటే సార్, ఆర్గానిక్. ఇంత హెల్తీ ప్లాంట్స్ లేవు. లేవు సార్, నేను కూడా వెళ్ళాను సార్ చాలా. ఏమంటారు సార్? మల్బార్ ఫ్రూట్ వస్తుంది సార్. ఇది ఒకటి. ఇది వచ్చేసి సార్ లిచ్చి పెట్టాను సార్. ఎంత ఆర్గానిక్ సార్? ఇదేమో ఆపిల్ సార్, కాశ్మీర్ నుంచి తెప్పించాను. అది చిన్న ఉండే ఇక్కడ పెట్టేసి చూశాను ఎక్స్పెరిమెంట్. ఇది ఎగ్జాక్ట్లీ 7 మంత్స్ సార్. 7 మంత్స్లో ఈ గ్రోత్ ఉంది. వేస్ట్ డీకంపోజర్స్ ఇవన్నీ అంటే మనకు ఈ ఆర్గానిక్ లెవెల్ చేసుకుంటేనే ఇది చాలా బాగా వస్తుంది. ఇవి తిన్నాం సార్. మళ్ళీ ఇది వచ్చేసి స్టార్ ఫుడ్ బాగా తిన్నాం. స్టార్ ఫుడ్ ఇది దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది కూడా అన్ని చాలా లాభాలు ఉన్నాయి. ఇది వాటర్ ఆపిల్ సార్. ఇది వాటర్ ఆపిల్. ఇది కూడా 1 ఇయర్కి వచ్చినాయి సార్ అన్ని క్రాప్ అంతా. 1 ఇయర్లో ఇది వాటర్ ఆపిల్. ఇది కూడా ఇది చేసాం సార్. ఇది వచ్చేసి అంజీర్ సార్. ఈవినింగ్ వచ్చి మనకి బ్రేక్ఫాస్ట్ చికెన్ అయిపోతుంది. అదొకటి 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 చాలా బాగా వచ్చింది సార్. ఇది సార్, ఇది కూడా ఇప్పుడు అంజీర్కి బాగా డిమాండ్ ఉంది సార్. ఇది ఎవరైనా రైతులు వేయాలనుకుంటే కూడా తొందరగా వచ్చే పంట సార్. 6 మంత్స్లో వచ్చేస్తుంది సార్. ఎందుకు ఫ్రెష్ అంజీర్ బయట మార్కెట్ కూడా, మార్కెట్ కూడా దీనికి చాలా బాగుంది సార్. ఎందుకంటే చాలా కాస్ట్లీ డిమాండ్ ఫ్రూట్ ఇది. కానీ కీవీ లెక్క ఇవ్వాలంటున్నాయి సార్. దాంట్లో ఇది ఒకటి వెరైటీ తెప్పించాం సార్. చాలా బాగా ఇది వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చి దానికి వెళ్ళాను సార్. ఓకే, ఇక్కడ మేము టైర్ పెట్టారు. అది టైర్ పెట్టాను సార్. యాక్చువల్గా అందరూ 90% టైర్ల మీదనే దీన్ని చేస్తారు. ఇక మనకేంటంటే అది కొద్దిగా ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి టైర్ల మీద చేసిన తగ్గుతుంది. సరిపోతుంది, 4 ఇవి వస్తాయి కదా. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉంటుంది కానీ ఇంకో కలర్ అది మనది ఆరెంజ్ వైట్ పింక్. మనము ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్కి ఇది వచ్చింది సార్. మనకు ఏది ఎల్లో కూడా తీసుకొచ్చాను. అది ఎక్కడ రాలే మన దగ్గర వచ్చింది సార్. ఎల్లో కలర్, ఎల్లో కలర్ లోపల వైట్ పల్ప్ ఉంటుంది, పైన ఎల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆయిల్ వాయిల్ దాన్ని తీయడానికి కూడా మనకు, ఎందుకంటే నేను అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు చూశాను సార్. ఇది చాలా బాగుంటుంది. ఇది బేర్ ఆపిల్ సార్. దీంట్లో ఒక్కొక్క రకం పెట్టాము సార్. అని ఇది మోసంబి సంత్రాస్ అవన్నీ దాని చిన్న చెట్టుకే మనం దగ్గర దగ్గర ఒక 30 తీసాం సార్ మన హార్వెస్ట్. ఓకే, ఇదేమో బ్లాక్ సీతాఫల్ సార్. ఇది మొత్తం బ్లాక్ వస్తుంది. ఇది వచ్చేసి సరిగా ఇటు 10 ఒక రకం జామ్ వేసాం సార్. ఇది అంతా దీంట్లో 2 ముక్కలు తెప్పించాం. ఇది ఒక్కొక్క ఈ చెట్టు ఒకటి సార్ లాస్ట్లో ఉంది. ఇది మామిడిలో ఒక్కొక్క రకం పెట్టాం సార్.
ఒక్కొక్క ఒక్కొక్క రకం. ఇదేంటంటే సరిగ్గా మన గెస్ట్లు ఎవరైనా అన్ని చూసి తినిపించడానికి అని ఎంత అంటే హెల్దీగా చెట్లు రావడానికి. ఇది సీతాఫలం ఒక్కొక్క రకం వేసాం సార్. ఇది రామ్ సీతాఫలం సార్. అది వచ్చేసి బాగా వచ్చింది మాకు చిన్న వచ్చింది కానీ ఇది లక్ష్మణ సీతాఫలం వచ్చేసి అవన్నీ కొద్ది ఎక్కువ. ఒక రైతు 3 ఎకర్స్ పెట్టుకుంటే కనుక సార్ 3 ఇయర్స్ నుంచి మనకు 10 టన్స్ ఈజీగా వెళ్తాయి సార్. ఇది 10 టన్స్ 1 ఎకర్ అంటే ఒక 200 అనుకున్నా కానీ మనకు ఒక 20 లాక్స్ అయితే ఈజీగా ఎర్న్ అయ్యేది. బట్టి సార్ ఒక రోజు 6 గంటలు చేయొచ్చు, ఒక రోజు 8 గంటలు చేయొచ్చు. వర్షం పడితే వర్షం లేకుంటే 5 గంటలు 6 గంటలు అట్లా వెళ్తాయి సార్. ఓకే, వీళ్ళిద్దరు వచ్చి ఒక సార్ రెస్ట్ తీసుకోమంటారు పాపని ఎక్కువ ఈ ఆరోగ్యం తీరు చూసుకుంటే చూసుకుంటే వాటర్ పెడతారు సార్? వాటర్ ఎన్నిసార్లు పెడతారు? 3 రోజులకు ఒక పెరుగుతుంది సార్. ఎక్కువ 3 రోజులు 20 పెడతారు. బెస్ట్ డీకంపోజర్ వేసి మొత్తం కలిపేస్తాం. మురిగినాక ఒక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత ఏ పిచికారి భద్రత లేదంటే మనం ట్రిప్ ద్వారా ఇక్కడ ఉంటే ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఒక 2-3 పెట్టెలు పెట్టేస్తాను. ఇక్కడ ఎవరైనా కావాలంటే మండలం నిజామాబాద్ జిల్లాలో మోపాల్ మండలంలోని కంజర విలేజ్కి వచ్చాం. ఇక్కడ ఎస్ఆర్ తమీం గారు, ఎండి తమీం గారు వారి యొక్క సొంత పొలంలో ఒక 1.5 ఏకర్లో డ్రాగన్ ఫ్రూట్ను కల్టివేషన్ చేసుకుంటూ ఈరోజు ఆ ఫ్రూట్ ద్వారా ఇది చెట్టు ద్వారా పండ్లను పండించి మనకు ఆ పంట ద్వారా సుమారుగా తక్కువలో తక్కువ ఎకరానికి 500,000 రూపాయలు తీసే విధంగా వారు ముందుకు సాగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనకు అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా చాలా పొటెన్షియాలిటీ. అంటే మనకు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఫ్రూట్ కానీ లేదా వెజిటబుల్స్ కానీ లేదా పంట ఏదైనా సరే మార్కెట్లో డిమాండ్ ఉన్నది పండిస్తే తప్పకుండా మనకు అక్కడ రైతుకు లాభాలు రావడంతో పాటుగా తనకు అన్నింటిలో కూడా అంటే మనకు మార్కెటింగ్లో కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడానికి ఈరోజు అంటే నాకు తెలిస్తే ఇక్కడికి తప్పకుండా ఇట్లాంటి ఫామ్ను ఒకసారి విజిట్ చేద్దాం. దీని ద్వారా ఇంకా జిల్లాలో ఉన్న రైతులకు అవగాహన కల్పిద్దాం వచ్చింది ఇక్కడ రావడం జరిగింది. మనం ఇక్కడ గమనిస్తుంటే నేను ఇప్పటివరకు అంటే చాలా వరకు ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సంబంధించిన ప్లాంట్ నేను వీడియోలో చూసాను. మొట్టమొదటిసారిగా చూడడం ఇది. అయితే నేను ఎప్పుడు వీడియో చూసినానంటే కూడా చాలా హెల్దీగా ఫ్రూట్ సైజ్ కావచ్చు లేదా ప్లాంట్ కావచ్చు మనకు ఉండడం జరిగింది. ఇక్కడ ఈ 1.5 ఏకర్ను సుమారుగా ఒక 4 అంటే 2 కపుల్స్ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే వారు సొంతంగా ఈ ఫ్రూట్ను పండించి ఇక్కడే లోకల్గా దీని మార్కెట్ ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఫ్రూట్ ద్వారా మనకు ఫ్రూట్ని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయని క్లియర్గా వివరించుకుంటూ ప్రజల్లోకి ఈ ఫ్రూట్ని తీసుకెళ్లే విధంగా వారు ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల మనకు అంటే డ్రాగన్ ఫ్రూట్ అంతా మనకు చాలా వరకు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. దీనిలో ఉన్న పోషకాలను బట్టి మనం దీన్ని తీసుకోవడం వల్ల మనకు మంచి అంటే ఆరోగ్యానికి మంచి మేలు చేకూరుతుందని. సో వీరు దీన్ని అంటే కామన్ మ్యాన్లో కూడా తీసుకెళ్ళడానికి ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఈరోజు వారు పండించే పంటను ఇందాక చెప్పడం జరిగింది.
ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక టన్ను పంట అందిస్తే ఒక్కరోజులోనే డైరెక్ట్గా అంటే వాటిని ఎవరికో మిడిల్ మెన్ కాకుండా డైరెక్ట్గా ఎవరైతే మనకు ఈ ఫ్రూట్ను కన్జంప్షన్ చేసే వాళ్ళు వాళ్ళకు అమ్మడం జరిగింది. సో ఆ విధంగా అటు అంటే కావాల్సిన వారికి తక్కువ ధరకు ఫ్రూట్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇటు రైతుకు కూడా మేలైన గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను పండిస్తే అదేవిధంగా వారు కొన్ని మెలుకలు పాటించుకుంటూ ఆ పంటను మార్కెట్లో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అటు మార్కెట్ పరంగా కానీ రేటు పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా వారు వారి పంటను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చాలా వరకు చూస్తాం ప్యాడీలో మ్యాక్సిమంగా మన జిల్లాలో ఎక్కువ ప్యాడీ పండుతుంది కాబట్టి నేను ప్యాడీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ప్యాడీలో ఎంత కష్టపడ్డా కూడా సుమారుగా మిగిలేదు 20,000-30,000 ఎకరానికి మిగిలేదు. కానీ ఇప్పుడు తమీం గారు ఒక ఎకరాలో సంవత్సరానికి సుమారుగా 500,000 రూపాయలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొంత తెలివిగా వెళ్తే మనం అగ్రికల్చర్లో కూడా బ్రహ్మాండమైన సూచించాలి. ముఖ్యంగా యువరైతులందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఎస్ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు నాట్ ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్, దేర్ ఆర్ సో మెనీ ఐ థింక్ ఇఫ్ యూ టేక్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఏవి తీసుకున్నా కూడా చాలా డిమాండ్ ఉన్న పంటలు ఉన్నాయి మనకు. ఆ డిమాండ్ ఉన్న పంటలు తీసుకుంటే కానీ మనకు వాటిని ఎస్ ఈరోజు మీకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు లేదా హార్టికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు లేదా మన దగ్గర ఉన్న శాస్త్రవేత్తలు కావచ్చు వాటిని ఏ విధంగా పండించవచ్చు అనే దానిపైన మెలకువలు చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో వారి సూచనలు సలహాలు పాటించుకుంటూ మనం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను పండిస్తే మనకు లాభాలతో పాటుగా మార్కెటింగ్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను తమీం గారిని వారి యొక్క కుటుంబ సభ్యులను ఇక్కడ పనిచేసిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎస్ మన కాలమైన మనం నిలబడి మనం 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ మంచి లాభాలు అంటే ఆర్థికంగా మనం కూడా ఎదుగుతూ ముందుకు సాగడానికి తమీం గారు ఒక ఎగ్జాంపుల్గా మనకు నిలిచారు. సో వారిని మోడల్గా తీసుకుంటూ జిల్లాలో ఉన్న యువ రైతులు ఎవరైతే ఎస్ఆ కొంత వెరైటీగా వెళ్దాం మంచి లాభాలు గడిద్దాం అదేవిధంగా ఎస్ఆ నేను మూస దూరంలో కాకుండా కొత్తగా ఆలోచిస్తూ నాకున్న పొలంలో నా కుటుంబ సభ్యుల సహకారంతో మంచి లాభాలు గడించాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క తమీం గారి యొక్క స్టోరీ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ నేను చెప్పే డ్రాగన్ ఫ్రూట్ అని కాదు దేంట్లో అయినా మార్కెట్లో డిమాండ్ ఉన్న దేనైనా సరే మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, అలాంటి పంటను పండించవచ్చు, మంచి లాభాలు సాధించే విధంగా ముందుకు సాగవచ్చు అని కోరుకుంటూ మరొకసారి నేను తమీం గారికి వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.